రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో మహిళలు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు కోటి రూపాయల చెక్కుల పంపిణీని చేపట్టారు. ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వం తరపున మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మీ సర్పంచ్ గారు చెప్పినారు, ఇప్పుడు కష్టపడ్డదేమో అక్క తెలియదు కష్టపడ్డదు సర్పంచ్ గారు మా బతుకలు సరు బతుకమంటున్నారు తెచ్చిరాలేదయ్యా సర్పంచ్ గారు. సరే వచ్చేసరికి మళ్ళీ ఇంకా గ్రామాల మధ్య పోటీ పెడతాం, అయితే ఎవరు పెద్ద బతుకమ్మ చేస్తారు. సర్పంచ్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు, మొత్తం తెచ్చి ఒక దగ్గర చేస్తున్న సందర్భంలో మీకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మీ సర్పంచ్ గారు చెప్పినారు, ఇప్పుడు కష్టపడ్డదేమో